वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू एंड हैप्पी इंडिपेंडेंस डे। थैंक यू वेरी मच। सो ई रोज मैं 74th इंडिपेंडेंस डे सेलिब्रेट చేసుకుంటున్నాం అండ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 73 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది। सो ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన మన లీడర్స్ అందరిని ఒకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం ప్రతి సంవత్సరం ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఎవరు లీడర్స్ మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఒకసారి మనం మళ్ళీ వాళ్ళందరినీ ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ గుర్తు చేసుకోవాలని ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది। సో అదే విధంగా ఈ ఇయర్ కూడా చేస్తున్నాము। అయితే ఇండిపెండెన్స్ డే అనగానే మనము స్టేటస్ మెసేజ్లు పెట్టేసుకొని భారత్ మాతకి జై అనేసుకొని ఒక రోజులో మనం ఇది మనము చేసుకునేది కాదు। దేశభక్తి అన్నది మనకి మన ప్రతి అణువణువున మనకి అది నిండి ఉండాలన్నమాట। ఒక ఇండిపెండెన్స్ డే రోజు 15 ఆగస్ట్ రోజు కానీ లేకపోతే 25 జనవరి రోజు కానీ భారత్ మాతకి జై అనగానే మన దేశభక్తిని స్టార్ట్ చేసుకొని ఇంత మనం చేసుకుంటున్నట్టు కాదు। సో హౌ డు వి బికమ్ బెటర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మన ఏ విధంగా మన ఇండిపెండెన్స్ని సాగదీయడానికి ఇంకా బెటర్గా ఇండియాని ఇంప్రూవ్ చేయడానికి మనం ఎటువంటి పాటు పడాలి అన్న దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి। సో ఇప్పటిదాకా మన ఇండిపెండెన్స్ నుండి మనం కానీ మన దేశ చరిత్ర గురించి చూస్తుంటే మనం చాలా డెవలప్ అయ్యాము। మనకి వరల్డ్లో 3rd లార్జెస్ట్ ఎకానమీగా మనం వెళ్ళాము ఎదగడం జరిగింది। అయితే మనం ఇప్పటి వరకు చేసిన జర్నీ ఒక ఎక్కువ ఇంకా ముందు ముందు కూడా చాలా సాధించవలసింది చాలా ఉంది। ఎస్పెషలీ మనకి రైట్స్ పట్ల కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి మనకి కానీ ఆ రైట్స్ని యాజ్ పోలీస్ ఆఫీసర్ వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది మనం ఒకసారి మళ్ళీ పోగాలి అంటే అగైన్ నేను టు థింక్ హౌ వీఆర్ ఎన్ఫోర్సింగ్ అవుట్ ఆఫ్ రైట్స్ మన దగ్గర వచ్చిన ప్రతి మనిషికి మనం ఈక్వల్గా సన్మానం ఇస్తున్నామా ఈక్వల్గా చూస్తున్నామా లేదా ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్ని మనం ఒకటే లెవెల్లో మనము వాటిని ఆలోచిస్తున్నామా లేకపోతే మనం ఏమైనా డిస్క్రిమినేట్ చేస్తున్నామా అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। సో ఈ సందర్భంగా మనం మీ హ్యాపు అగైన్ గోబ్యాక్ అండ్ దెన్ థింక్ అబౌట్ వాట్ యువర్ డూయింగ్ హౌ యూఆర్ డూయింగ్ హౌ బెటర్ వీ కెన్ పర్ఫామ్ అండ్ ఏ రకంగా మనం మన లీడర్స్ ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఎన్ని రకాలుగా పాటు పడ్డాయి మనకి ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాము అన్నది మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని మన డ్యూటీస్ పరంగా మనం ఎంత వాటిని పర్ఫెక్ట్గా తెలుస్తున్నాము ఎంత నిజాయితీగా మన బాధ్యతలు మనం నిర్వహిస్తున్నాము। ఇంకా ఇప్పుడు మనకి కోవిడ్ ఒకటి యాడ్ అయింది కొత్తగా। సో ఈ కోవిడ్ సందర్భంలో కూడా మనం ఎంత దాన్ని ఏ రకంగా మనం అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనం ఎంత అవేర్ ఉన్నాము ఈ ఈ విపత్తు సమయంలో మన డ్యూటీస్లో ఏ రకంగా మార్పు చెందింది దాన్ని కూడా ఆలోచించి మనము బెటర్ సిటిజన్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఈ లాస్ట్ ఇయర్ నుండి ఈ 15 ఆగస్ట్ వరకు మనం ఏదైతే ప్రగతి సాధించాము దానికంటే ఒక మినిట్ పైకి వెళ్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకొని మన డ్యూటీస్ని మనం పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి। ఈరోజు చేసింది రేపు ఇంకా బెటర్ ప్రయత్నం చేయవచ్చు అనేది ఆలోచన చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నాకు ఇచ్చిన ఈ పనిలో నేను ఎంత బాగా నేను ఉన్నాను ఈ పనిని నేను ఇంకెంత బెటర్గా చేయవచ్చు